वेलकम टू यार होम फुड एंड ब्यूटी टिप्स मनम वेजिटेबल पल्लावनी एला प्रिपेर चेयालो चूद्दाम। ओकसारी इला ट्राई चेयंडी, चाला टेस्टीगा उंटुंदी। मिक्सी जार चूसुकोनी ओक 4-5 ग्रीन चिल्ली याड चेसुकोवाली। ओक कप्पु कोत्तिमीरनी क्लीन चेसी अदि कूडा मिक्सी जार लोकि याड चेसुकोवाली। इप्पुडु పుదీనా ఆకుల్ని కూడా ఒక కప్పు తీసుకొని క్లీన్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది ఒక మెత్తటి పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వెజిటేబుల్స్ కట్ చేసుకున్నా తీసుకుందాం. ఒక కప్పు ముల్లంగి కట్ చేసి తీసుకున్నాను, అలాగే క్యారెట్ ఒక కప్పు తీసుకోవాలి, ఇంకా అలాగే బీన్స్ కూడా ఒక కప్పు తీసుకున్నాను, ఆలు ఒక కప్పు తీసుకోవాలి. మీకు నచ్చిన వెజిటేబుల్స్ తీసుకోండి. కుక్కర్ పెట్టుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయినాక ఆవాలని యాడ్ చేసుకోవాలి. అందులోనే కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఇవి రెండు కొద్దిగా వేడైన తర్వాత మనం పోపు దినుసులు కొద్దిగా యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఇందులోకి ఇప్పుడు ఒక 4 లవంగాలని యాడ్ చేసుకోవాలి. ఇందాక మనం పేస్ట్గా చేసి పెట్టుకున్న ఈ మిక్సీ జార్లోని యాడ్ చేసుకో. పుదీనా కొత్తిమీరని పేస్ట్ని యాడ్ చేయాలి. ఇది బాగా ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 4-5 వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు టమాటా ముక్కల్ని యాడ్ చేసుకొని వేయించుకుందాం. ఇవి వేగిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నటువంటి వెజిటేబుల్స్ అన్నిటినీ యాడ్ చేసి ఒక 10 మినిట్స్ వేయించుకోవాలి. ఇవి బాగా వాటర్ ఇంకిపోయి ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలి. ఇవి వెజిటేబుల్స్ అన్నీ బాగా వేగిన తర్వాత నేను 2 కప్పుల రైస్ క్లీన్ చేసి పెట్టుకున్నానండి. కొద్దిగా పసుపు యాడ్ చేయాలి. 2 కప్పుల రైస్కి 4 కప్పుల వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు కుక్కర్ని మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. దింపేసుకొని సర్వ్ చేసుకుందాం. ఇలా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.